Agriculture is the future. This is the power of agriculture. Our country is an agricultural land. 60% of people belong to agricultural background. Once in a lifetime, you need to meet a doctor, a lawyer, a teacher. But every day, you need to meet a farmer. Good morning, Vestage. Good morning to all. సో ఈరోజు నేను వెస్టేజ్ అగ్రి మిక్ గ్రానూల్స్ గురించి చెప్పడం జరుగుతుంది. నన్ను చాలామంది అడుగుతున్నారు ఇవి ఏ విధంగా పనిచేస్తాయి చెప్పండి అని, నన్ను వీడియో చేయమని అడగడం జరిగింది. సో నేను వాళ్ళ కోసం చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినట్లయితే మీరు ఇదివరకు వీడియోస్ చూడండి, తప్పకుండా రిజల్ట్ ఏ విధంగా వస్తుందనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను అగ్రిమిక్ గ్రానూల్స్ వాడటం వల్ల ఉపయోగాలు ఇప్పుడు తెలియపరుస్తాను మీకు. మొదటగా మనము ఈ గ్రానూల్స్ అనేది భూమిలో వేయటం వల్ల భూమి యొక్క సారాన్ని పెంచుతుంది. అంటే భూమి యొక్క సారాన్ని ఏ విధంగా పెంచుతుంది అంటే, మెయిన్గా మనకి కావాల్సింది భూమికి హ్యూమిక్. ఈ హ్యూమిక్ అనేది మన తాత ముత్తాతల నుంచి ఉండేది, కానీ ఈరోజు మనము బయట వచ్చే ఫెర్టిలైజర్ షాప్లో దొరికే ఉంటాయి కదా, ఆ రసాయనిక ఎరువులు వాడటం వల్ల ఆ హ్యూమిక్ అనేది భూసారాన్ని తగ్గిపోయింది. కానీ మన వాళ్ళు పిలకలు అనేది బాగా వస్తున్నాయి. ఏ విధంగా వస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే, అది ఒకేసారి భూమిని పీల్ చేసుకొని లోపల ఉన్న పోషక పదార్థాన్ని ఒకేసారి పీల్ చేసుకొని మనకి అంత పిలక ఇవ్వడం జరుగుతుంది. బయట దొరికే పటేరా రకరకాల కంపెనీలు ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు. కానీ వాటి వల్ల ఏమవుతుందంటే భూమి సారం కోల్పోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రతిసారి మీరు ఆ మందు గట్లు యూరియా దుక్కి మందు పొటాష్ వేస్తూనే ఉండాలి. ప్లస్ మీరు గులకలు వచ్చే హ్యూమిక్ అనేది తీసుకొచ్చి వేయాలి. సో ఈ ప్రాసెస్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ అగ్రి హ్యూమిక్ గ్రానూల్స్ వాడటం వల్ల ఆ ప్రాసెస్ మొత్తాన్ని మనము తీసివేయచ్చు. ఏ విధంగా అంటే, ఇప్పుడు మనము వెస్టే అగ్రి హ్యూమిక్ గ్రానూల్స్ వాడటం వల్ల ఈ సంవత్సరము మీరు ఒక 100 కేజీలు వేస్తే ఒక ఎకరంలో మీరు ఒక 80 కేజీలు వాడుకోవచ్చు యూరియా దుక్కి మందు పొటాషు. దానితో పాటు ఒక ప్యాకెట్ గ్రానూల్స్ వాడవచ్చు. సో ఈ ఒక సంవత్సరం. అదే మరి మీరు 2వ సంవత్సరం వాడుకున్నట్లయితే మీరు అక్కడ ఒక 70 కేజీలు బయట రసాయనిక ఎరువు వాడి ప్లస్ ఇక్కడ హ్యూమిక్ అనేది ఒక ప్యాకెట్ వాడుకోవచ్చు. అలా వాడుకుంటూ పోతూ ఉంటే భూమి యొక్క సారం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఒకేసారి వేయటం వల్ల భూమి సారం అనేది పెరగదు. ఎందుకంటే మీరు వాడిన భూమి అలాంటిది కాబట్టి. ఒకేసారి మనిషి కూడా మారాలంటే మారరు కదా, సో భూమి కూడా మారదు. ఒకేసారి మనము ఆర్గానిక్ చేంజ్ అవుదామంటే కుదరదు, ఎక్కడ కుదరదు. ఓకేనా ఫ్రెండ్స్, భూమి యొక్క సారాన్ని ఈ విధంగా మనం పెంచుకోవచ్చు. రెండవది, భూమిని గుల్లగా చేస్తుంది, అంటే పొడిగా మెత్తగా చేస్తుంది. ఇలా చేయటం వల్ల భూమికి నీటి సమస్య ఉంటుంది కదా, దాని సామర్థ్య శక్తిని పెంచుతుంది. నాలుగవది, మనం ఇస్తున్నాం కదా హ్యూమిక్ అనేది, హ్యూమిక్ ఇవ్వటం వల్ల భూమి యొక్క సారం పెరుగుతుందని చెప్పున్నాం కదా. ఈ భూసారం పెరగటం వల్ల మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలను సరైన సమయంలో ఇది మనకు తిరిగి అందిస్తూ ఉంటుంది. భూమి అనేది గుల్లగా బారటం వల్ల వేరు పెరుగుదలకి బాగా సహాయపడుతుంది. అదేవిధంగా మంచి దిగుబడి రావడానికి మనకి ఉపయోగపడుతుంది. ఇది మీరు ఎవరైనా నా వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా వచ్చే పూత కాయ కానివ్వండి, తోటి కొమ్మలు సైడ్ బ్రాంచెస్ కానివ్వండి ఎక్కువగా రావడానికి సహాయపడుతుంది. వచ్చిన కాయ అనేది ఎక్కువ ప్రకాశవంతంగా ఉండడానికి సహాయపడుతుంది. ఐదవది, భూమిలో ఉన్న చెడు బ్యాక్టీరియాని చంపి మంచి బ్యాక్టీరియా రావడానికి సహాయపడుతుంది. ఆరవది, ఇది భూమిలో కరగని లవణాలను కరిగించి మొక్క వేర్ల ద్వారా పీల్చుకొని సహాయపడుతుంది. తొమ్మిదవది, మొక్క ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రోగాలను రాకుండా ఎదుర్కొనే శక్తి అనేది మొక్కకి స్వతహాగా అందిస్తూ ఉంటుంది హ్యూమిక్ అనేది, ఈ గ్రానూల్స్.
అదేవిధంగా పదవది మొక్క అంకురోత్పత్తికి బాగా పనిచేస్తుంది. అంటే మనము ఈరోజు మనము గింజలు వేసినట్లయితే భూమిలో అవి రావడానికి 10-15 రోజులు పడుతుంది అనుకుంటే, కానీ మనము ఈ గ్రానుల్స్ అయినా లిక్విడ్ అయినా కలిపి వేయటం వల్ల కేవలం 4-5 రోజుల మధ్య కాలంలోనే వస్తుంది. అదేవిధంగా చాలా ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే, హ్యూమిక్ వాడిన పంట అయితే ఏదైతుందో అది తిరిగి అంటే వచ్చిన అంటే మనం పండించిన ధాన్యం ఉంటుంది కదా, గింజలు సీడ్స్ అంటారు కదా, అవి తిరిగి మళ్ళీ మనం వేరే వచ్చే అవసరం మళ్ళీ వాడుకోవచ్చు. అంటే మనము వాడుకోవటం వల్ల పెట్టుబడి ఏమీ పెరగదు, దిగుబడి చాలా మంచిగా వస్తుంది. అంటే మనం వాడే హ్యూమిక్ అనేది చాలా నాణ్యమైనది, బయట దొరికేటి నా హ్యూమిక్ అనేది హ్యూమిక్, కానీ దానివల్ల అనారోగ్యం ఏంటంటే అది మీరు ఈ సంవత్సరం వాడితే మాత్రమే పంట వస్తుంది, తిరిగి మళ్ళీ ఇంకో సంవత్సరం రాదు. దానివల్ల పెట్టుబడి అనేది సంవత్సరం పెరుగుతూనే తప్ప మీకు పెట్టుబడి తగ్గదు. కానీ ఈ మనం వెస్టే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అయినా గ్రానుల్స్ అయినా వాడటం వల్ల ప్రతి సంవత్సరము మీకు దిగుబడి పెరగడంతో పాటు పెట్టుబడి అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మీరు ఈ సంవత్సరం వాడినట్లయితే మీకు అది అర్థమవుతుంది. ఎందుకు ఎలా చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ వాడించను కాబట్టి, పోయినసారి నేను వాడించాను రైతుకి, ఆ రైతు మళ్ళీ ఈ సంవత్సరం వాడుతున్నాడు అంటే అతనికి దిగుబడి అనేది మంచిగా వచ్చింది, దానితో పాటు పెట్టుబడి కూడా తగ్గింది కాబట్టి అతను ఈ సంవత్సరం పత్తిలో వాడడం జరిగింది, మిరప తోటలో వాడడం జరిగింది, అదేవిధంగా పొలంలో వాడడం జరిగింది. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే నాకు కాల్ చేయండి, మీకు నేను వాటిని తీరుస్తాను. అదేవిధంగా మీరు ఆ రైతుతో మాట్లాడాలనుకున్నా కూడా నేను ఆ రైతు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఏదైనా సందేహాలు ఉంటే నాకు కాల్ చేయండి, మీకు తెలియపరుస్తాను.